హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడున్నా ఫ్రైడ్ ఐస్ క్రీమ్ ట్రై చేశారా? ట్రై చేయకపోయి ఉంటే ఇక్కడ మీరు ఒంగోల్లో ఉంటే ఇక్కడ ఆదియోగి బియాండ్ బడ్జీ క్యాఫ్టీరియా ఓపెన్ చేశారు, ఒకసారి ట్రై చేయండి. ఇది లాయర్పేటలో సాయిబాబా టెంపుల్ దగ్గరలో ఉంది, ఒకసారి ట్రై చేయండి. సో ఇక్కడైతే మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ చాలా ఫ్రాంచైజ్ కలిపి ఒక క్యాఫ్టీరియాలాగా ఇక్కడ స్టార్ట్ చేశారు. ఇక్కడ చూడొచ్చు మీరు డిఫరెంట్ మోజిటోస్, మిల్క్ షేక్స్, అలాగే ఫ్రైడ్ ఐస్ క్రీమ్, కుల్ఫీ, టీ, కాఫీ చాలా ఐటమ్స్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి మనకి మీరు ఇక్కడ చూసారు కదా, కరెక్ట్గా దీనికి ఆపోజిట్లోనే మిఠాయి పొట్లం బాగా ఫేమస్ కదా, దానికి ఆపోజిట్లో రైతు బజార్ ముందు పక్క ఉంటుంది. ఇక్కడ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్తో వచ్చినప్పుడు కూడా బయట కూర్చొని తినడానికి టేబుల్స్ ఇలా వేసి ఉంటారు. ఇక్కడ చూడొచ్చు మా పిల్లలు వచ్చున్నారు. బాగుంది, లుక్ అయితే బాగుంది. ఒంగోలులో ఇటువంటి క్యాఫ్టీరియాస్ ఇంకా ఎక్కువ రావాలి. సో ఇలా బయట కూర్చొని టీ కాఫీ తాగేసి లేదంటే ఎవరైనా స్నాక్స్ తినాలనుకుంటే తినేసి వెళ్ళడానికి బాగుంటుంది. అలా సాయంత్రం పూట వచ్చి సో మీరు ఆల్రెడీ ఇంతకుముందు ఎప్పుడన్నా ఇక్కడికి వచ్చి ఉంటే ఏ ఐటెం తిన్నారో ఒకసారి కమెంట్లో చెప్పండి. కుల్ఫీ అయితే నేను ట్రై చేయలేదు, ఎలా ఉందో మీరు ఒకళ్ళు తిని ఉంటే కమెంట్లో చెప్పండి. సో ఇది మెనూ. సో ఒకసారి మెనూ చూసుకోండి, మీరు ఏమైనా వెళ్ళాలనుకుంటే రేట్లు చూసుకోండి. ఈ రేట్లు అయితే కొద్దిగా రీజనబుల్గానే అనిపిస్తున్నాయి. చూడండి, మోజిటోస్, టీ, కాఫీ. టీ నార్మల్గా 10 రూపీసే ఉంది, కాఫీ 20 రూపీస్. సో నేనైతే ఒక చికెన్ పాప్కార్న్ 100 రూపీస్ అంట అది ఆర్డర్ పెట్టాను. సో వచ్చింది ఫ్రోజన్ ఐటమ్స్. ఇవన్నీ కూడా ఫ్రోజన్ ఐటమ్స్ని డీప్ ఫ్రై చేసి ఇచ్చేస్తారు. సో దీన్ని లైక్ చేయని వాళ్ళకైతే బాగుండదు. ఈవినింగ్ టైంలో పిల్లల్ని అలా సరదాగా తీసుకెళ్ళి స్నాక్స్ అయితే తినిపించుకొని సరదాగా తిప్పుకొని రావాలనుకుంటే ఇదైతే మంచి డెస్టినేషన్ అనుకోవచ్చు. సో నెక్స్ట్ ఐటెం మనకి ఒక 2 వెనిలా ఫ్లేవర్ ఫ్రైడ్ ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టాను. సో ఇది కూడా ఫ్రోజన్ ఉంటుంది. సో ఈ ఫ్రోజన్ని తీసుకొచ్చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తారు, లోపల ఐస్ క్రీమ్ ఉంటుంది, ఇలా పైన చాకో సిరప్ వేసిస్తారు. చూసారా, లోపల ఐస్ క్రీమ్ ఉంటుంది, పైనేమో ఫ్రైడ్ పార్ట్ క్రిస్పీగా ఉంటుంది. సో నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను, ఇక్కడ చాలా బాగుంది. సో మీరు కూడా ఒకసారైనా ట్రై చేయాలనుకుంటే ఇక్కడ బియాండ్ బడ్జీ లాయర్పేటలో సాయిబాబా టెంపుల్ ఏరియాలో ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. సో మీరు ఇంకేదైనా ఐటమ్స్ ఈ బియాండ్ బడ్జీలో ఏదైనా మీరు సజెషన్ చేయాలనుకుంటే కమెంట్లో చెప్పండి, చూసేవాళ్ళు ఆ ఐటమ్స్ కూడా తినడానికి ట్రై చేస్తారు. సో దాంతోపాటు నేను చాక్లెట్ మిల్క్ షేక్ ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాను, ఇది కూడా బాగుంది, రేట్ కూడా రీజనబుల్గానే ఉంది. సో మా పాప నేను కలిసి తాగాం. వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి. అలాగే మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.